నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. తనిష్క గారు, మీ క్లయింట్ ఒకరు తమ ఎక్స్పీరియన్స్ ని, అంటే మీరు అందించినటువంటి ప్రెడిక్షన్స్ ఎలా పనిచేసాయో, ఎంత ఫాస్ట్ గా పనిచేసాయో అనేది తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదామండి. ఓకే. దిలీప్ గారు, హలో దిలీప్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మినిని మాట్లాడుతున్నాను. చెప్పండి దిలీప్ గారు, ఎలా దిలీప్ వాళ్ళ ఫాదర్? దిలీప్ వాళ్ళ ఫాదర్. దిలీప్ వాళ్ళ ఫాదర్ అండి. ఓకే. భూపాల్ రెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు, ఎలా మేడం పరిచయం మీకు? మేడం ఎలాంటి ప్రొడిక్షన్స్ అందించారు? ఎట్లా అనిపించింది ప్రొడిక్షన్స్ మేడంది? మేము మామూలుగా టీవీలో చూసేవాళ్ళం అండి, ఛానల్ వచ్చేది. సో అది చూసి ఒకసారి అనుకోకుండా బాబుకు కొంచెం ప్రాబ్లం వచ్చేది, కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, రెండు సైమల్టేనియస్ ఒకేసారి వచ్చేసి. సో అది చూసేవాళ్ళం కాబట్టి అప్పుడు ఇంకా ఐడియా వచ్చి మ్యామ్ గారికి ఫోన్ చేశాము. తను ఫోన్ లో చాలా మంచి ఇది, తను జస్ట్ ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే, టైం చెప్పగానే తను ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పేశారు. మేము ప్రాబ్లమ్స్ ఏం చెప్పలేదు, ఈ ప్రాబ్లమ్స్ అని అంటే ఏ అందులో ఏం ప్రాబ్లం ఉంది అనేది చెప్పేసారు. సో హెల్త్ ప్రాబ్లం అంటే అదే కొంచెం కాలుకు ఏదో ప్రాబ్లం ఉండి ఉంటది అని అది చెప్పారు. అది మాకు అది కరెక్టే. కెరీర్ అంటే కెరీర్ కూడా కొంచెం ప్రాబ్లమే ఉంటుందండి, బట్ ఇట్ టేక్స్ టైమ్ అని తను కొన్ని రెమెడీస్ అంటే పూజలు అది చేయమని చెప్పారు. మేము అదే స్టార్ట్ చేసాము తను చెప్పిన ప్రకారం. కాకపోతే ఏంటంటే కొంచెం మంచి నియమాలతో కొంచెం మనస్ఫూర్తిగా చేయాల్సి ఉంటుంది, నమ్మకంతో చేయాలండి. చేసాము కూడా. సో మాకు చేసిన ఒక 2 మంత్స్ తర్వాతనే మాకు రిజల్ట్ ఇమ్మీడియట్ గా వచ్చేది. 2 మంత్స్ లో రిజల్ట్ వచ్చింది. అయితే మేము అనుకున్నది, అయితే మేము ఇంకోటి అనుకోలేదు. ఒకటి ఏంటంటే మాది ఒక చిన్న ల్యాండ్ ప్రాబ్లం ఉండేది, అది అనుకోకుండా సెటిల్ అయిపోయింది. అది ఎందుకు నాకు అర్థం కాదు, అసలు ఎప్పుడు అనుకోలేదు అది సెటిల్ అయిపోయింది, సేల్ అయిపోయింది. సో మాకు కొంచెం ఫైనాన్స్ టైట్ ఉన్నప్పుడు అది చాలా ఈజీగా అయిపోయింది. సో బాబు కూడా ఇమ్మీడియట్ గా అదే అన్ని సెట్ అయిపోయినాయి. చాలా చాలా సంతోషం అండి. అంటే మీకు మీకు మీరు తీసుకున్నటువంటి హెల్ప్ ని 10 మందితో కనుక షేర్ చేసుకుంటే డెఫినెట్ గా చాలా చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారండి అందరూ కూడా, అటు ఫైనాన్షియల్ గా అనుకోండి, ఇటు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి ఈ అంటే రివ్యూ అనుకోండి, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడం డెఫినెట్ గా ఇంకో 10 మందికి హెల్ప్ అవుతుంది. ఇది తప్పకుండా అవుతుంది, తప్పకుండా అవుతుంది. రైట్ భూపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో పంచుకున్నందుకు మీ ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతంగా తమ ఎక్స్పీరియన్స్ ని పంచుకున్నారు. చూడండి, ఇంకో విషయం ల్యాండ్ విషయం కూడా నాకు తెలియదు, చాలా సంతోషం. అసలు వాళ్ళు నాకు చెప్పకపోయినా బాగుంటే చాలా, నాకు లైన్స్ అంతే కదా. ఇప్పుడు వీళ్ళ బ్రదర్ కి అయినా రెఫరెన్స్ ఇచ్చినప్పుడు మీకు ఎవరు చెప్పారు? ప్రతి ఒక్క క్లయింట్ తో నేను మాట్లాడుతున్నప్పుడు ప్రోగ్రామ్ చూసారా, లేదు ఎవరైనా ఓల్డ్ క్లయింట్ రెఫరెన్స్ తో వచ్చారంట? ఎక్కువ మందిలు ఓల్డ్ క్లయింట్ చెప్పే వచ్చా మేడం చెప్తారు. సో వీళ్ళ బ్రదర్ వాళ్ళ పాపకు కూడా జాబ్ విషయం గురించి ఆ రెమెడీ కూడా నేను ఇచ్చి ఉన్నాను. సో తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా లైవ్ లో, అంటే మన తప్పకుండా లైవ్ లో మాట్లాడతారు. తప్పకుండా తప్పకుండా, ఇలా కూడా 2 మంత్స్ లో వాళ్ళకి రిజల్ట్ రావటం అనేది జరిగింది. ఎందుకు 2 మంత్స్ టైం అంటే ఆ విషయం కూడా చెప్పాలి. వీళ్ళ బాబు యుఎస్ లో ఉన్నారు, మాక్సిమం ఫాలో అయింది వాళ్ళ పేరెంట్స్. అయితే క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది. యాక్చువల్ గా వీళ్ళ బాబుకు జ్యోతిషం మీద కొంచెం నమ్మకం లేదు, అలాంటి వాళ్ళే బాగా అయ్యారు చూడండి కదా. ఈ విషయం ఆయన జ్యోతిషం మీద నమ్మకం ఉండక్కర్లా, దాని పైన చేసుకుంటారు అంతే, వేరేం లేదుమా. అదే ఒక్కటి టైం, ఒక్కటి భగవంతుడు ఆ అనుగ్రహం ఉంటే ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ సమస్యలకు సొల్యూషన్ దేవుడు ఇవ్వాలని అనుకుంటే వాళ్ళకి ఏదో ఒక మంచి త్రూలో ఒక మంచి ఆస్ట్రాలజీ ద్వారా వచ్చేస్తాయి. అసలు అది నిజమైతే రైట్ అండి. ఇట్లా ఎంతో మంది, కొన్ని వేల మంది ఉన్నారా మీ క్లయింట్స్? లక్షల మంది. ఎందుకంటే మనం 15 ఇయర్స్ గా చేస్తున్నాం కదమ్మా. సో ఈ 15 సంవత్సరంలో
మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు తక్కువ ఉన్నా వీళ్ళు వేరే వాళ్ళకి చెప్పి వచ్చిన క్లయింట్స్ ఎక్కువ ఎక్కువ. సో ఇప్పుడు ఒకరికి ఇప్పుడు వీళ్ళు బాగా అయ్యారు, వీళ్ళ బ్రదర్ కి చెప్పారు, వాళ్ళ బ్రదర్ ఏం చేస్తే వాళ్ళ పాపకు చెప్పారు, పాప ఫాలో అవుతుంది, ఆ పాపతో చదువుకున్న వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు ఏం ప్రాబ్లంలు ఉన్నారు వాళ్ళు షేర్ చేసుకుంటారు కదా, ఇట్లా ఈ మేడం దగ్గర కన్సల్ట్ అయ్యారు, సో మా కజిన్ కు బాగా అయింది, ఇప్పుడు నేను కూడా చేయించుకుంటాను. బట్ ఇట్లా ఏమైతుందంటే ఎక్కువ నాకు అసలు క్లయింట్స్ అంటే నన్ను నమ్ముతున్నారు అంటే అది వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరైనా చెప్పినప్పుడు 100% నమ్మేస్తారు ఇంకా. అవునవును, ఎందుకంటే వాళ్ళ కంటి ముందుగా చూశారు, వాళ్ళు చాలా బాగా అయ్యారు, సో అప్పుడు వాళ్ళకి నమ్మకం. ఈయన కూడా ఎట్లా ఇచ్చారు వాళ్ళ బ్రదర్ కి అంటే తను బాగా 3 మంత్స్ గా చెప్తున్నారంట, తను చూపించుకోమని చెప్పి వాళ్ళ పాపకు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాపకు. కొంచెం ఆయనకి ఇప్పుడే టైం దొరికింది చూడండి, జాబ్ విషయం గురించి చూడగానే చెప్పాను పాపది జాబ్ విషయంలో ప్రాబ్లం ఉంది. సో ఆమె చదువుకుంది, ఓకే లాస్ట్ ఇయర్ ఆమె స్టడీస్ కంప్లీట్ అయింది, కానీ కొన్ని రోజులుగానే ఆమె యుఎస్లో ఉంది, కానీ చదువు విషయంలో కొంచెం బాగా చదివింది, అన్నీ ఓకే. ఆ లాస్ట్ 2 ఇయర్స్లో పాపకు ప్రాబ్లం వచ్చింది అని చెప్పాను నేను. అంటే అది కూడా కరెక్ట్ ఇయర్, మీరు ఏ ఇయర్లో బాగాలేదని చెప్పారో నిజంగానే పాప హెల్త్ బాగాలేకుండా స్టడీస్లో ఇబ్బంది పడింది, తర్వాత ఆమె స్టడీస్ కంప్లీట్ చేసింది, ప్రెసెంట్ జాబ్ గురించి మీరు చెప్పినట్టుగా అని అన్నారు. సో ఆ ఇయర్ కూడా చెప్పవచ్చు, ఎప్పుడు సమస్య వచ్చింది కూడా చెప్పవచ్చు. డెఫినెట్లీ అద్భుతం. మీరు చెప్పేటటువంటి రెమెడీస్ ని ఫాలో చేసుకున్నవన్నీ సామాన్యులు, ఇప్పుడు పూజలు చేయిస్తాను అని అంటూ ఉంటారు మీరు జనరల్ గా, అవన్నీ సామాన్యులు కూడా ఎఫోర్డ్ చేయగలరా? చేయవచ్చు, చేయవచ్చు. మరి ఎందుకంటే అంత పెద్దగా ఏం మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు వీళ్ళు జాబ్ గురించి చూస్తున్నారు, ఒక జాబ్ అనేటప్పుడు వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది, అక్కడ ఏం సమస్య కాదు. దానికి మన పూజకు పెద్ద ఖర్చు ఏమి ఉండదు, ఆ ఖర్చు వాళ్ళంతలో వాళ్ళ జాతక రీతిగా ఏం గ్రహం వీక్ ఉందో దానికి తగినట్టుగానే ఉంటుంది. అది ఏం మన సమస్య ఏం, ఇప్పుడు ఇంత పెద్ద సమస్యలు ఉన్నప్పుడు మన ఆ పూజల వల్ల మనం మంచిగా అవుతుంది అనేప్పుడు తప్పకుండా మనం ఖర్చు పెట్టినప్పుడు ఒక చిన్న హోమాలు జపాలు చేసి కూడా ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు ఒక గుడికి వెళ్తున్నాము, గుడికి ఒట్టిగా వెళ్ళాం కదా, ఏదో ఒకటి తీసుకెళ్తాము, అది కూడా కొంచెం ఖర్చు అవుతుంది. సో మనం ఏంటంటే అప్పటికి అదే రోజే మంచిగా అయిపోతుంది అంటే లేదు కదా. కానీ దీనికి ఏంది, అసలు గ్రహాలకు సంబంధించింది, వీళ్ళకి 2 మంత్స్ ఎందుకు అయింది, క్లయింట్ ఫాలో అయితే టైమింగ్ ఇస్తాం, ఇమిడియట్ గా వచ్చేస్తున్నాం, క్లయింట్ ఫాలో అయితే 48 డేస్ టైం ఇస్తాం. బాబా 48 డేస్ లో అద్భుతం అండి. అట్లా కష్టం తీరిపోవడం ఇంపార్టెంట్ అండి. ఆయన అన్నారు మా బాబు కొంచెం ఇవన్నీ వినట్లేదండి, ఆయనకి టైం కొంచెం బాగాలే కదా, అప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఫాలో అయిన తర్వాత వాళ్ళ కజిన్ కి ఆయనే చెప్పిండు. సో ఇట్లా సమస్య ఏదైనా చాలా చాలా అందుబాటులో ఉంటారు మేడం. ఎన్నాళ్ళు పడుతుందండి మీ అపాయింట్మెంట్ ఒకసారి తీసుకుంటే? అంటే యాక్చువల్ గా ఏంటంటే 2-3 డేస్ లోనే ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు జనులకు ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అవ్వమని చెప్తూ ఉంటాము. చిన్న చిన్న ప్రాబ్లం అంటే వాళ్ళ గుడి దగ్గర ఎక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర మనం వెళ్ళి కూడా చేయించుకోవచ్చు. మనం చేపించేది పూజలు, వశీకరణ పూజలు కదా. సో దానివల్ల ఏమైతుందంటే ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళకి చేస్తే వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ పొందగలిగారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేదు, ప్లస్ ఫైనాన్షియల్ పొజిషన్, ఆయన ఇండియావే వచ్చి అంటే ఇండియాకి వచ్చిన వాళ్ళని అనుకున్నాడు ఆయన, అలాంటి సిచ్యువేషన్ లో మనం ఇచ్చాము, ఇప్పుడు దానికి అర్థమైతుంది కదా మంచిగా అయింది అని చెప్పేసి. సేమ్ అట్లనే ఎక్కువ సమస్య ఉన్నప్పుడు తీసుకోవచ్చు, 2-3 డేస్ లోనే ఇవ్వచ్చు అపాయింట్మెంట్. చాలా చాలా సంతోషం మీ క్లయింట్స్ ఆ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడం అనేది చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.